हाय गाइस वेलकम बैक टू विजू टॉक्स एंड वेलकम टू अनदर मीशो हाल। ई रोज़ु मीशो हाल लो मीकोसम कोन्नी सारीस नाइट वेर अलागे लास्ट टाइम किचन यूटेंसिल्स हाल अयिते चेशानु कदा अंदुलो मिस अयिन कोन्नी प्रोडक्ट्स ई रोज़ु वीडियोलो कवर चेसि मीकु चूपिंचबोतुन्नानु। अंड इप्पटि वरकु मी फोन लो गनुक मीशो ऐप इंस्टॉल चेसुकोकुंडा उन्नट्लयिते राइट नौ इंस्टॉल चेसुकोंडी। मी फस्ट आर्डर प्लेस चेयगाने 30% फ्लैट डिस्काउंट अयिते वच्चेस्तदी। मीशो యాప్ లో మీరు షాపింగ్ చేసుకోవడంతో పాటు రీసెల్లింగ్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అండ్ నెలకి 25,000 వరకు సంపాదించొచ్చండి। ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు, కేవలం మీ తెలివితేటల్ని ఇన్వెస్ట్మెంట్ గా పెట్టుకొని హ్యాపీలీ మీషో ద్వారాగా మీరు బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు। అండ్ మరి కాస్త డీటెయిల్స్ మనం వీడియోలో అయితే తెలుసుకుందాం। అండ్ నా వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో। వెల్కమ్ బ్యాక్ అండి। ఫస్ట్లీ నేను చూపిస్తుంది వచ్చేసి నైట్ వేర్ కలెక్షన్ అండి। నైట్ వేర్ అయితే మనకి అన్ని వెరైటీస్ ఉన్నాయి, అంటే మనకి ప్యాంట్స్ తో సెట్స్ కావాలి అవి ఉన్నాయి, లాంగ్ నైటీస్ ఉన్నాయి, అలాగే షార్ట్ నైటీస్ కూడా ఉన్నాయి। సో ఈ సారీ ఏంటంటే నేను షార్ట్ నైటీస్ ట్రై చేస్తున్నాను। ఆల్రెడీ ఇంతకు ముందు లైక్ రెండు సెట్ కింద ఉన్నవి తీసి అలాగే లాంగ్ నైటీస్ కూడా అయితే ట్రై చేశాను। అండ్ ఇప్పుడు ఏంటంటే ఈ షార్ట్ నైటీస్ అండి, ఇవి మనకి ఎలా ఉంటదంటే నీ లెంత్ కంటే ఇంకొంచెం పొడవైతే వస్తుందన్నమాట। సో మరీ పొడవుగా వేసుకోవడం అందరికీ నచ్చదు, ఇంట్లో నైట్ టైం ఎస్పెషల్లీ సింపుల్గా ఉండడానికి అయితే బాగుంటుంది। ప్యూర్లీ మనకి కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చిందండి, ఇలా ఫ్లోరల్ ప్యాటర్న్ అయితే వచ్చింది। యాక్చువల్లీ నేను ఆర్డర్ ప్లేస్ చేసినట్టు ఎగ్జాక్ట్ సేమ్ మోడల్ అయితే రాలేదు, కొన్ని కొన్ని మోడిఫికేషన్స్ అయితే ఉన్నాయి। బట్ స్టిల్ ఏంటంటే నైట్ వేరే కాబట్టి నేను కొంచెం కాంప్రమైజ్ అయితే అయ్యాను, బట్ ఫ్యాబ్రిక్ వైజ్ అయితే చాలా బాగుందండి। నేను టోటల్గా ఇలాంటివి 3 ఆర్డర్ ప్లేస్ చేశాను, ఒకటైతే ఇది యాక్చువల్లీ నేను ఆర్డర్ ప్లేస్ చేసిన దానికంటే ఇదే ఇంకా బాగుందనమాట। అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా బ్లూ కలర్ చిన్న చిన్న ఫ్లవరల్ ప్యాటర్న్ అండి। ఇదంతా ఏంటంటే హ్యాండ్స్ మనకి కొంచెం స్లీవ్లెస్ లాగా ఉంటాయండి, వెరీ షార్ట్ స్లీవ్స్ వస్తాయి। అండ్ లెంత్ అయితే చూస్తున్నారు కదా, క్లియర్గా అర్థమైపోతుంది నీళ్ళెందుకంటే కొంచెం కిందకు వస్తుంది అనమాట। అండ్ దీని తర్వాత ఇంకొకటి, 3 కూడా ఒకటే ఫ్యాబ్రిక్ అండి, అన్నీ కూడా నేను వైట్ పైన ప్రింటెడ్ ప్యాటర్నే సెలెక్ట్ చేసుకున్నాను। ఇంకా ఇందులో డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి, బట్ సమ్మర్ కాబట్టి కాటన్ అయితే కంఫర్టబుల్గా ఉంటుందని కాటన్ మాత్రమే చూస్ చేసుకున్నాను। అండ్ మోడల్స్ కూడా ఇంకా ఉన్నాయండి, లాస్ట్ టైం చేసిన నైట్ వేర్ హాల్లో మీరు చెక్ చేసుకున్నట్టయితే ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉంటాయి। వీలైతే నేను ఆ వీడియో లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను। సో ఇఫ్ ఇన్ కేస్ నైట్ వేర్ కోసం మీరు ట్రై చేసినట్టయితే డెఫినెట్లీ మీకు యూజ్ అయితే అవుతుంది। అండ్ వీటితో పాటు శారీస్ కూడా కొన్ని అయితే ట్రై చేశానండి, ఇవి కూడా ఏంటంటే కొంచెం అటు ఇటుగా డిఫరెంట్ కలెక్షన్ అయితే తీసుకున్నాను। సో ఇదేంటంటే మనకి చందేరి కాటన్లో వస్తుంది అనమాట, ఇది వచ్చేసి మనకి ప్యూర్లీ కాటన్ లాగా మరీ సాఫ్ట్గా అయితే ఉండదండి, కొంచెం రఫ్ టెక్స్చర్ అనేది ఉంటుంది। దీనిపైన మనకి ఇలా ఎలిఫెంట్ ప్యాటర్న్ వస్తుంది, ఇందులో మనకి లాట్స్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి, లైక్ ఎల్లో అండ్ పింక్ ఉంది, గ్రీన్ అండ్ పింక్ ఉంది, అలా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ ఉంది। నాకెందుకు కూల్గా ఈ వైట్ పైన ఈ ప్రింటెడ్ ప్యాటర్న్ అయితే బాగుంటుంది అని నాకైతే అనిపించింది। మొత్తం మనకి ఇలా ఎలిఫెంట్స్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి, చాలా నీట్ ఉంది। అండ్ ఈ శారీకి మనకి ఆల్ ఓవర్గా కూడా మనకి ఇదే ప్యాటర్న్ అనేది కంటిన్యూటీ ఉంటుందండి। పళ్ళు కనుకోండి కొంచెం ఎక్కువ ప్యాటర్న్ వస్తుంది అనమాట, రెస్ట్ ఆఫ్ ది శారీ వచ్చేసి ఈ ప్యాటర్న్ అనేది నెమ్మదిగా తగ్గుతుంది। సో శారీకి చూస్తున్నట్టయితే కాంట్రాస్ట్గా పింక్ కలర్ పైపింగ్ కనిపిస్తుంది కదా, సో పింక్ కలర్ బ్లౌజ్ పీస్ అయితే వచ్చింది, బ్రోకెట్ బ్లౌజ్। నేను దాన్ని అయితే మిస్ చేశాను, మొత్తం మీద బ్లౌజ్ పీసెస్ ఎక్కడో గల్లంత అయినాయి, సో అందుకనే చూపించట్లేదు। లైక్ మనకి పట్టు బ్రోకెట్ బ్లౌజ్ లాగా అయితే వస్తుందండి, బట్ మనకి సింపుల్గా ప్లెయిన్ బ్లౌజ్ పీస్ తీసుకుని వేసుకున్న ఈ శారీకి మంచి లుక్కే ఉంటుంది। సో మరీ అంత శారీ అన్నది సింపుల్గా ఉంది కదా, అది మరీ అంత షైనీగా వేసుకోవడం నాకు అంతగా నచ్చలేదు, సో సమ్వేర్ ఐ మిస్డ్ ఇట్। అండ్ నెక్స్ట్ ఇంకొక శారీ అండి, ఇది వచ్చేసి గోల్డ్ శారీ। సాటిన్ శారీస్ మనకి మీషోలో చాలానే అవైలబుల్గా ఉన్నాయి, ఇది వచ్చేసి గోల్డెన్ కలర్లో ఉన్నది తీసుకున్నానండి। ఇందులో వచ్చేసి మనకి లాట్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి, లైక్ మెరూన్ ఉంది, నావీ బ్లూ ఉంది, పింక్ ఉంది, పర్పుల్ ఉంది, ఎన్ని కలర్స్ ఉన్నాయో। ఇది వచ్చేసి మనకి వెరీ అఫోర్డబుల్ అండి, లైక్ 300 రూపీస్ 320 రూపీస్ రేంజ్లో ఉందన్నమాట। మొత్తం సారీ అంతా ప్లెయినే ఉంటుంది, ఎటువంటి డిజైన్ అయితే ఉండదు, బట్ ఏంటి అంటే 300 రూపీస్లో వచ్చిన ప్రోడక్ట్ మనకి కొంచెం హార్డ్ ఉందన్నమాట, అంటే ఇలా మనం టచ్ చేస్తుంటే సాఫ్ట్ గానే అనిపిస్తుంది బట్ మెటీరియల్ వైస్ సమ్ ఎక్కడో కొంచెం హార్డ్నెస్ అన్నది ఉన్నదన్నమాట సో జనరల్లీ మనం సాటిన్ సారీస్ అనగానే వెరీ సాఫ్ట్ అన్నది ఎక్స్పెక్ట్ చేస్తాం బట్ దీనికైతే అలా లేదు మనకి సేమ్ గోల్డెన్ సారీలో మనకి బ్లౌజ్ పీసెస్ అనేవి చాలా కాంబినేషన్స్ ఉన్నాయి అంటే సేమ్ బ్రొకెట్ బ్లౌజ్ అండి నేను ప్రీవియస్లీ చూపించిన సారీకి ఈ సారీకి సేమ్ బ్లౌజ్ పీస్ అయితే వస్తదన్నమాట అండ్ నెక్స్ట్ అయితే ఒక షిఫాన్ సారీ అండి ఈ షిఫాన్ సారీ మోడల్ మీరు చూసే ఉండొచ్చు ఇందులో మనకి లాట్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి బట్ ఈ కలర్ నాకు బాగా నచ్చింది ఎస్పెషల్లీ బ్లూ షేడ్స్ కొన్నిట్లో అయితే చాలా బాగుంటుంది ఇందులో మనకి రాణి పింక్ ఉంది గ్రీన్ ఉంది లాట్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి బట్ ఇది కొంచెం మనకి నావీ బ్లూ కలర్లో మంచి డార్క్ షేడ్ ఉంది దీనికి మనకి ఏంటంటే సపరేట్ బ్లౌజ్ పీస్ అయితే లేదండి ఈ చీరకి మనకి బార్డర్స్ కూడా ఎలా ఉంటాయంటే చిన్నగా బార్డర్లెస్ సారీ లాగా వస్తుంది జస్ట్ స్మాల్ గోల్డెన్ బార్డర్ అన్నది వెళ్తుంది అనమాట లైక్ రిబ్బన్ బార్డర్ లాగా అండ్ చీర అంతా కూడా మనకి గోల్డెన్ గమ్తో చిన్న చిన్న బుటీస్ లాగా ప్యాటర్న్ ఉంటుంది ఓవరాల్ సారీ అంతా కూడా ఉంటుంది అండ్ ఇట్స్ వెరీ లైట్ వెయిట్ అండ్ సమ్హౌ ట్రాన్స్పరెంట్గా కూడా ఉంటుంది It's because chiffon sarees obviously కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటుంది బట్ వెరీ వెరీ స్టైలిష్ ఉంటుందండి ట్రస్ట్ మీ చాలా బాగుంటుంది లుక్ అయితే సో వేసుకుని చూపించిన వీడియో క్లిప్పింగ్స్ మీరు చూస్తున్నట్టయితే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది దీని తర్వాత లాస్ట్ టైం చేసిన కిచెన్ యూటిలెన్సెస్ హాల్లో కొన్ని కొన్ని మిస్ అయినాయి అని చెప్పేసి అన్నాను కదా అవైతే నేను ఫైనల్లీ రిసీవ్ చేసుకున్నాను అందులో ఒకటి దీన్ని ఏమంటారో తెలీదు నాకు బట్ ఏంటంటే మనం కిచెన్లో ఏవైనా ఇన్స్టెంట్గా పౌడర్ చేసుకోవాలంటే యూస్ చేసుకుంటాం కదా సో అదనమాట ఇది నేను వైట్ మార్బుల్ ఉన్న దాంట్లో తీసుకున్నాను ఇందులో మనకి కలర్స్ ఉన్నాయి అండ్ ఈ షేప్స్ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయండి బట్ ఇదేంటి అంటే మనకి లోతు ఎక్కువ ఉందన్నమాట సో ఏవైనా ఇందులో వేసి మనం ఇలా గ్రైండ్ చేస్తున్నప్పుడు పైకి తుల్లిపోకుండా ఉంటుందని చెప్పేసి కొంచెం లోతుగా ఉండేదే తీసుకున్నాను చాలా వెయిట్ ఉందండి చాలా వెయిట్ ఉంది ఎస్పెషల్లీ ఈ కింద పార్ట్ అయితే చాలా వెయిట్ ఉంది క్వాలిటీ అయితే బాగుంది అండ్ దీని కాస్ట్ వచ్చేసి 270 రూపీస్ అనుకుంటాను వెరీ వెరీ ఎఫోర్డబుల్ అండ్ లాస్ట్లీ ఇంకొకటి వచ్చేసి ఐరన్ తవా తీసుకున్నాను అన్నాను కదా ఇది కూడా క్వాలిటీ నాకు చాలా బాగా నచ్చిందండి ఈరోజు నేను రిసీవ్ చేసుకున్నాను బట్ సేమ్ ఇందులో కూడా నేను ఫీల్ అయింది ఏంటంటే ఇంకా పెద్ద తవా వస్తుందని అనుకున్నాను బట్ చిన్నది వచ్చింది బట్ దీని విత్ చూడండి అంటే వెడల్పు చాలా లావుగా ఉందన్నమాట చాలా దల్సరిగా బరువు ఎక్కువతో ఉంది అండ్ ఇక్కడ మనకి వుడెన్ హ్యాండిల్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది బట్ సైజ్ కొంచెం చిన్నదే అని అనిపిస్తుంది హెల్త్ పరంగా చూసుకున్న ఐరన్ తవాస్ యూస్ చేయడం చాలా మంచిదండి నేను కూడా కొంచెం హెల్త్ కాన్షియస్ అయ్యి ట్రై చేద్దాం అని చెప్పేసి తీసుకున్నాను ఇంకా అయితే యూస్ చేయలేదు యూస్ చేసిన తర్వాత కూడా దీని వర్కింగ్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది నా బ్లాగింగ్ ఛానల్స్లో అయితే మీరు చెక్ చేయొచ్చు అండ్ ఈ రోజు హాల్లో అయితే ఇవేనండి ఈ యొక్క ప్రోడక్ట్స్ అన్నిటికీ కూడా మనకి క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అలాగే ప్రోడక్ట్ రిసీవ్ చేసుకున్న తర్వాత క్వాలిటీ నచ్చకపోతే రిటర్న్ పాలసీ కూడా ఉంటుందండి ఇఫ్ ఇన్ కేస్ నేను ఇది రిసీవ్ చేసుకున్న తర్వాత దీని సైజ్ నాకు సాటిస్ఫైయింగ్గా లేదంటే ఇమీడియట్లీ 7 డేస్లో మనం రిటర్న్ అనేది ప్లేస్ చేసేసుకోవచ్చు అనమాట అండ్ చాలామంది మీషోలో ఫేస్ చేస్తున్న ప్రాబ్లం నాకు కామెంట్స్లో చెప్తుంది ఏంటంటే మేము రిటర్న్ పెట్టిన తర్వాత మాకు అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వట్లేదు అని చెప్పేసి ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేసినట్టయితే మీరు ఏదైతే సోర్స్ నుండి ఆర్డర్ అయితే ప్లేస్ చేస్తున్నారో అందులో అమౌంట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది అలా కాకుండా మీరు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా మీషో యాప్లో మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేసుకోవాలి సో అలా అప్డేట్ చేసుకున్నట్టయితే మీరు రిటర్న్ పెట్టిన తర్వాత విదిన్ 7 వర్కింగ్ డేస్లో మీకు అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది సో మీరు అలా అకౌంట్ కనుక యాడ్ చేసుకోపోయినట్టయితే మీకు అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వదు మళ్ళీ మీరు ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది సో కలెక్షన్ చూసారు కదా ఈ రోజు కలెక్షన్లో మీకు ఏది బాగా యూస్ఫుల్ అనిపిస్తుందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ నెక్స్ట్ కమింగ్ అప్ వీడియోస్లో మీరు ఇంకా ఎలాంటి కలెక్షన్ చూడాలనుకుంటున్నారో కూడా కామెంట్లో అయితే చెప్పండి తప్పకుండా ఫర్దర్ వీడియోస్లో మీకు నచ్చిన ప్రోడక్ట్స్ని నేను మీ ముందుకు తీసుకొస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ క్యాచ్ అగైన్ నెక్స్ట్ వీడియో టేక్ కేర్ బాయ్